పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రెస్ క్లబ్ వన సమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కొట్టి సత్యనారాయణ పాల్గొని పాత్రికేయుల సమస్యలపై మాట్లాడారు. పాత్రికేయ వృత్తి కత్తి మీద సాము నాటిదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారు చేసే కృషి మరువలేనిదని అన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయటకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజయు సభ్యులు దోషనపూడి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు వానపల్లి సుబ్బారావు, జిల్లా నాయకులు గణపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చిక్కల రామకృష్ణ, మైలవరపు రవికిరణ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ మన జర్నలిస్ట్ సోదరులు సోదరిమణులు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ కలయిక ఈ కార్తీక వన సమారాధన సందర్భంగా ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, సోదరి బంధువులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, నిజంగా ఏదన్నా ఐక్యమత్య ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చేయగలుగుతారు. ఇవాళ తాడేపల్లిగూడెం మీరు ఇందాక అన్నట్టుగా ప్రెస్ క్లబ్లు చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, కానీ భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఐకమత్యంగా కలిసి చేయటం అన్నది చాలా మరి అందరూ కూడా ఆహ్వానించే విషయం, అభినందించే విషయం. అటువంటి సందర్భం ఇవాళ తాడేపల్లిలో మరి 15-16 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేయటం అన్నది మరి నిజంగా మధ్యలో అనేక అవాంతరాలు ఇబ్బందులు వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే కరోనా మూలంగా చాలా ఈ కార్యక్రమాలన్నీ రద్దయినా మరి కార్యక్రమం జరిపిన చాలా సంతోషం. ఏదైనా జర్నలిస్ట్ సోదరులు అంటే వాస్తవానికి ఇది జర్నలిజం అన్నీ కూడా కత్తి మీద సాము లాంటి పరిస్థితి. ఎవరి గురించి ఏమి రాసినా వాస్తవాలు రాస్తే విభేదించేవాళ్ళు ఉంటారు. వాస్తవాలు కాకుండా కథనాల రూపంలో వారి అభిప్రాయం తెలియజేస్తే ఇంకొక రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా ఈ జర్నలిజం మీద ఇంట్రెస్ట్ తోటి జర్నలిస్ట్గా రావడానికి రావాలి, కానీ మరి ఏదైనా మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగం వదిలేసి జర్నలిస్టుగా స్థిరపడడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ మరి జర్నలిస్టులో మరి అవగాహన అన్ని రకాల నాలెడ్జ్ ఉంటేనే కానీ ఈ వృత్తికి న్యాయం చేయలేరు. అటువంటి అర్హతలన్నీ ఉన్నా కూడా వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ సోదరులకి వారి కుటుంబాలు పోషించుకోవడమే కష్టమైన పరిస్థితి అంటే ఇది ఆలోచించే విషయమే. కానీ పత్రిక యాజమాన్యాలు కూడా ఎంతసేపు కార్పొరేట్ దృక్పథంతో వాళ్ళు సంస్థలు అభివృద్ధి చేసుకోవడానికి చూస్తున్నారు తప్ప ఆ సంస్థకి మూల స్తంభాలుగా ఉండి నిలబడే వాళ్ళని ఎంతవరకు చూస్తారన్నది అది మరి మనం అది పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం.